अंदर गुड मार्निंग फ्रेंड्स ना पेर सुरन्ना बिफोर मार्निंग न्यूज़ वेल्ले मुंदु तुलसी चंद गारु कोयनी वेंकन्न गारिनि इंटरव्यू चेसिन विषयं चाला वैरल अवुतुंदी असलु एं जरिगिंदनेदि ఒకసారి తన మాటలో విందాం మనం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్. ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంకన్న అనే వ్యక్తి ఫోన్ చేశారు. ఆ వెంకన్న ఈయనే ప్రస్తుతం నా పక్కన ఉన్నారు. ఈయన ఫోన్ చేసి నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చాను, మీకు ఒక విషయాన్ని షేర్ చేయడానికి వచ్చాను, నాకు ప్రాణహాని ఉంది. అది కూడా వెంకన్న గారికి ప్రాణహాని ఉందని తులసి చంద్ గారు కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఇది ఒక 18:34 వీడియో ఉంది. తులసి చంద్ యూట్యూబ్ ఛానల్ మొత్తం వినండి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వెంకన్న గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈవెన్ మర్డర్ చేద్దాం కూడా ఆలోచన చేశాడు, కిడ్నాప్ చేశాడు. పోలీసులను కావచ్చు, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఏ విధంగా తనని హతమార్చాలని చూశారనేది వీడియో మొత్తం నిన్నటి వైరల్ అవుతుంది. ఈ వీడియో మొత్తం మీరు వినాల్సిన చూస్తున్నాం. నేను స్కిప్ కాకుండా కొంచెం వినిపిస్తే మీరు వినండి. ఒకసారి ఎట్లుండో చూద్దాం. మీరు నాకు ఎదురు శత్రు శేషం లేకుండా చేస్తే ఎదురుండరు అనే వాతావరణం ఉంది. దాంట్లో సరే నేను అభ్యర్థ భావాల నుంచి వచ్చిన వాడు కాబట్టి నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో బిఎంఏపీలో పెట్టాను. తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే సహించని వ్యక్తి కోయిని వెంకన్న గారు. గన్ను కంటే పెన్ను గొప్పది, ఆర్టీఐ కలం ఆర్టీఐ పట్టుకొని మొత్తం కలంతో యుద్ధం చేస్తున్న వ్యక్తి. అందుకే తన మొత్తం తన కుటుంబ పరిస్థితులు మొత్తం చెప్పారు. దీంట్లో వినండి మీరు. అంటే అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. ఈ లిస్ట్ ఏంటంటే మంత్రి మీద 1000 కోట్ల స్కామ్ మీద కోయిని వెంకన్న గారు మొత్తం ఆధారాలు సేకరించేసి సెక్షన్స్ తో సహా మొత్తం సేకరించేసి 1000 కోట్ల స్కామ్, నువ్వొద్దు నోట్లొద్దు అనే పుస్తకం రచించారు. ఆ పుస్తకం కూడా తన చేతిలో తన మొత్తం వర్ణిస్తుంది. అది కూడా మీరు చూస్తున్నారండి. నగర్ గ్రామంలో ప్రభుత్వ స్థలాలను అక్రమంగా అమ్ముకున్నారు, వాటి విలువ 30 కోట్లు. అంటే చదువుకుంటే చాలా టైం అవుతుంది. 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు అనే బుక్లు మొత్తం అన్ని స్కామ్లు ఉంటాయి. చివరి తీసుకెళ్తా ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. నువ్వు అర్థం రావద్దని చెప్తాయి సార్, మీ ఇష్టం ఉన్నారు. చనిపోతే ఎందుకైనా మంచి చనిపోవచ్చు, ఎప్పుడైనా చంపవచ్చు అని చెప్పి రిజిస్టర్ చేసి అదే మంత్రి హాస్పిటల్కి నా డెడ్ బాడీని ఇవ్వాలని కూడా. కోయిని వెంకన్న గారు బ్రతికున్నప్పుడు తన డెడ్ బాడీని నన్ను ఎవరైనా చంపేస్తే నేను చనిపోయినా నా డెడ్ బాడీ నేను మమత హాస్పిటల్ రాసిస్తాను కూడా మొత్తం రిజిస్టర్ చేసి బాండ్ కూడా రాసిచ్చారు. ఇది న్యూస్ న్యూస్కి వెళ్దామండి. ఇది మొత్తం వీడియో మీరు తులసి చంద్ గారు యూట్యూబ్ ఛానల్ లో ఉంది. మా బిఎంఏపీలో కూడా కమ్యూనిటీ ట్యాబ్ లో లింక్ ఇస్తున్నాం, దయచేసి మీరు చూడండి. మనం ఇప్పుడు మారి న్యూస్ వెళ్ళిపోదాం. ఈనాడు న్యూస్ లో వద్దాం మొదటగా, కాంగ్రెస్ ఎన్నికల నగర 16-17 తేదీలో హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశాలు, 17న భారీ బహిరంగ సభ. అదే సభలో 5 ప్రధాన ఎన్నికల హామీల ప్రకటన, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతల రాత్రి బస, 18న ప్రతి నియోజకవర్గంలో సభలు సమావేశాలు ర్యాలీలు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడి. ఇది కేంద్ర ఎన్నికల కమిటీలోకి ఉత్తమ్ కుమార్ ని కూడా తీసుకున్నారట. ఈయన గారు మాట్లాడితే నాకు నా భార్య సీట అంటుంటాడు. కాంగ్రెస్ లో ఉన్న ఇబ్బంది ఇది. విస్తారంగా వర్షాలు, రైతులంతా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం. వర్షాలు మంచిగా రావాలని కోరుకుందాం. పట్టుకోదలని విక్రమార్కుడు అని చెప్పి స్వల్పంగా పక్కకు గెంతిన యువనౌక రెండోసారి చంద్రుడిపై సాఫీగా దిగిన ల్యాండర్ నిద్రాణ స్థితిలోకి విక్రమ్. ఏది ఏమైనా మన భారతదేశ సైంటిస్టులు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకందరికీ ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు. ఈ సైన్స్ ఎంత అభివృద్ధి చెందితే అంత మంచిది. ప్రపంచంలో భారతదేశం తలెత్తుకొని తిరిగే విధంగా గర్వకారణంగా ఇది ఉంది. వాస్తవానికి ఇక్కడ ఇప్పుడు చంద్రయాత్రి ఇక్కడ వెళ్ళింది, అవును, అంతరిక్షంలో చంద్రుడిపై వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ దానికి శివశక్తి అనే పేరు పెట్టారు. అక్కడ వాస్తవానికి ఏ పేరు పెడితే బాగుంటుందో చెప్పండి. ఇది శివశక్తి, అదే శక్తి అన్నది. ఇది శివశక్తి అంటే మరి మళ్ళీ ఇది దీన్ని కూడా బిజెపి యొక్క మనోభావ జాల నుంచి పెడుతుంది. శివశక్తి అన్నది ఇది ప్రజల సైన్స్ శక్తి. ఇది మేధాశక్తి అని పెడితే పెట్టాలి. మేధాశక్తి, ఇండియన్ మేధాశక్తి అని పెట్టాలి. ఏదైనా కూడా సైన్స్ పదాలు పెట్టాలి తప్ప మళ్ళీ ఇక్కడ ఇదేంటంటే శివశక్తి అని మీరు పెట్టారు, ఇంకో శక్తిని పెట్టండి అని ఇంకో మాత్రం అంటాడు. ఇది ప్రజా సమస్య పక్కపై ఈ పేర్ల కాడ మళ్ళీ గొడవ జరుగుతుంది. ప్రభుత్వాలు కావాలని చేస్తుంటే ఇవన్నీ తప్పు విషయాలు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఇవాడు ఎన్నికల నేనే అసలైన ఎమ్మెల్యేని గెలిచిన ఆయన కరెక్ట్ గారని కోర్టులో వేశారు. అంటే ఇది దొంగల పడ్డ 6 నెలలకు మరిగినట్టుగా కోర్టులు విచారణలు ఎట్లా ఉంటాయంటే మొత్తం పదవీ కాలం అయిపోయింది, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయి. ఈ తీర్పులో చేసుకం ఇటువంటి కాదు. న్యాయం అనేది సత్వరం ఉండాలి, అది మనం కోరుకుందాం. చూడండి, నకిలీ అధ్యాపకులు రోగులకు అడ్డుకట్ట, వైద్య విద్యార్థులు సందేహాలు, ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి, విద్యతో పాటు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈనాడుతో డిఎంఈ రమేష్ రెడ్డి ముఖాముఖి.
ఓకే కిందికి పోతే ఇక్కడ చిన్నజయ స్వామి గారు ఏదో అంటున్నాడు తెలంగాణలో పాలకులు దైవభక్తి ఎక్కువ అంటే దైవభక్తి ఎక్కువ పాలకులకు కాదు పాలకులు నాకు తెలుసు పాలకులకు దైవభక్తి లేదు ప్రజల్ని దైవభక్తులకు ముంచి ఆ ప్రజా సమస్యలు పక్క పట్టించడానికి తప్ప దైవభక్తి వల్ల ప్రజా సమస్యలు అసలే పరిష్కారం కావు ఇంకోటి కూడా అది లేదు ఆయన ఏమంటే అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జీరజయ్యారు ఈయన పూజారే కదన్న రాష్ట్రం సుభిక్షంగా ఉందంట అని చెప్పాను మరి ఆయన గారిని ముఖ్యమంత్రి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అంతా ఏంటంటే ప్రజల పక్క ఇంకో పేపర్ చూడు సురణ ఏది చక్క టక్క ఓపెన్ చేయి ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇవాళ మంగళవారం సెప్టెంబర్ డికే అన్న ఎమ్మెల్యేగా గుర్తించాలి ఈ ఎమ్మెల్యేగా గుర్తించి నాలుగు రోజులు చేసుకోండి ఏదే ప్రజా సమస్యల మీద పనిచేయరాదండి పేపర్లు రాయటం సమయం కూడా మీలాంటి వాళ్ళకు వృధా నేడు రేపు కొండపోత వర్షాలు ఓకే కొండపోత వర్షాలు హైదరాబాద్ లో భాగస్వామ్యం జిల్లాలకు అతి భారీ వర్ష సూచన మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వానలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజు జోరు వాన నిజామాబాద్ జిల్లా మోపాల్ లో 14 సెంటీమీటర్ల వాన ఇక్కడ ఎమ్మెల్యే రాజయ్య సొంత గుట్టికి అంటే సొంత గుట్టేందో రాజకీయ నాయకులకు సొంత గుట్టేందో బయట గుట్టేందో అంటే ఏ గూట్లో ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ గూట్లో దూరటమే అది ఏ గూడు అది రాజకీయ గూడ వ్యభిచార గూడ ఏ గూడ్లనైనా రాజకీయ నాయకులు మొన్న కేసీఆర్ గారు తన టికెట్ ఇవ్వలేదని కడియం సీఆర్ కి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి చేశారు అయితే ఈయన ఏంటంటే అమరవీర స్థూపంధార వెళ్ళేసి ఇట్లా దొరలు కొని మళ్ళీ ఓ బోరున ఏడ్చాడు అన్న విపరీతంగా ఏడ్చాడు టికెట్ ఇవ్వకుండా ఏడిస్తా తప్ప ఈయన చేసిన అభివృద్ధి స్టేషన్ కాన్పూర్ లో కావచ్చు అక్కడ చెప్పని చెప్పు పదవి వ్యామోహం తప్ప ప్రజల సమస్య వ్యామోహాలు లేవు హన్మకొండ రాజ నరసింహతో భేటీ కాంగ్రెస్ లో చేరడం జోరుగా ప్రచారం మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల సమావేశం హాజీపూర్ లో జడ్పీటీ సభ్యురాలు సహా పలువురు రాజీనామా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వదంటూ నాయకుల తీర్మానం హైదరాబాద్ లో శివన్ రహస్య భేటీ ఈ రహస్య భేటీ ఏంటో దీంట్లో కాంగ్రెస్ రాజ నరసింహాన్ని కలిశాడు కదా అక్కడ టికెట్ రాకపోతే మళ్ళీ బీజేపీ ఎంత ఆశ్చర్యం ఇది రాజకీయ నాయకులు తర్వాత ఇంకో చిన్న కథ తర్వాత చెప్పుకున్నాం టార్గెట్ తెలంగాణ అంటే కాంగ్రెస్ టార్గెట్ తెలంగాణ చేసింది ఏదేమైనా పక్కనున్న కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ ఊపు బాగానే ఉంది కానీ దీంట్లో ఊపు వచ్చినా కొద్ది కొట్లాటలు పెరుగుతుంటే ఏదేమైనా ప్రభుత్వం మారాలని మనం కోరుకుందాం దక్షిణాదిన అధికారులకు వచ్చే ఛాన్స్ ఉన్న మరో రాష్ట్రం అందుకే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ తొలి భేటీ ఈ నెల 15న భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీపై చార్ సీట్ విడుదల సోనియా ఎన్నికల హామీల ప్రకటన రేపు గాంధీ భవన్ కేసి వేణుగోపాల్ కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష నేడు టీపీసీ విశ్వ కార్యకర్త సోనియా గాంధీ గారికి ఆరోగ్యం బాగలేదని తెలుస్తుంది ఏదైనా ఏ రాజకీయ నాయకులైనా కూడా ఆరోగ్యంగా ఉండాలి రాజకీయ ఫైట్ లో గెలవాలని కోరుకుందాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ఇక్కడ గుడ్ నైట్ చంద్రయాన్ అని ఇచ్చాడు ఏమైనా మనం ఈ రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు సైంటిస్టులకు కూడా నిత్యం వాళ్ళకి మనం నీరాజనాలు పట్టాలి ఇక్కడ మంచి వార్త మా నెట్ ప్రాక్టీస్ అయింది ఇక ఎదురు చూడుతుంటే ఫైట్ అంటాం నెట్ ప్రాక్టీస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నాం ఆడిందంటే ఇక మేము ఫైట్ చేసి అయిపోయింది ఎదురు చూస్తే అంటారు కానీ ఇది అంతా పుట్టకమ్మా ఒక గ్రూప్ లో మీరు నేను ఒక వీడియో చేశారన్నా ఒక 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 ఎమ్మెల్యే అభ్యర్థి ఆరు పోటీలు ముగ్గురు నాయకులు ఉంటే ఆ గ్రూప్లు ఉంటాయి కాంగ్రెస్ లో అదే దాని ప్లస్ మైనస్ అని వాళ్ళు అంటుంటారు సరే ఏదైనా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఆల్టర్నేట్ ఉన్న పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆల్టర్నేట్ ఉంది ఎన్నికల గృహలక్ష్మి పథకానికి లక్షల అరుణ రేషన్ కార్డుగా మొండిచాయి కార్డు మహిళల పేరిట ఉండడానికి షరతు తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు పదేళ్ళుగా కొత్త కార్డుల ఊసెత్తని సర్కారు ఈ గృహలక్ష్మి పెట్టారు డబుల్ బెడ్ పెట్టారు కానీ ఇంతవరకు తెలంగాణ వచ్చినప్పుడు కొత్త రేషన్ కార్డులే మంజూరు చేయాలి కానీ రేషన్ కార్డు ఇవ్వాలట అది అయితే ఇదే కాదు గృహలక్ష్మి అని అంటే మొన్న ఒక రెండు రోజుల వ్యవధితోటి గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోమన్నారు ఆ దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వానికి తెలియదా అంటే మనమే చేసుకోలేకపోయాం లేకపోతే ప్రభుత్వం ఇచ్చేది అని ఒకళ్ళకి పదవి ఆశ చూపించి 100 మందితో ఓటు దబ్బాలని చూస్తున్నారు ఇది ప్రజల అనుభవంలో తెలుసుకుంటారు తెలుసుకున్నారు వీళ్ళందరూ ఆట కట్టిస్తారు చూద్దాం అట్లాగే
ఈ రస్తా ఇక్కడిక్కడ ఏంటి చిన్న ఇది చూస్తే అయినోళ్లే ఉసురు తీస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ తలదన్నేల హత్యలు రాష్ట్రంలో పెరుగుతున్న ఘటనలు ఎప్పుడు ఎన్నట్టు ఉండేవారే ప్రాణాలు కలుగుండి. అంటే ఇవాళ సంస్కృతి ఎలా ఉందంటే మానవత్వం మరిచి దీని మొత్తానికి ఏంటంటే ఎప్పుడైనా దేనికైనా ఒకటే ఏ ఏ యువకులైనా యువత అయినా కూడా భారత ఏ దేశానికైనా యువతే ప్రధాన కీలకం. ఇటువంటి యువతని పక్కదారి పట్టించడానికి రాజకీయ నాయకులు చిత్రాలు సినిమాలే ఈ యూట్యూబ్ లో వస్తున్న వివరాలు ఇవన్నీ కూడా చెడుదారి పట్టిస్తున్నాయి. దాంతో యువత అంతా చెడిపోతుంది. ఇది చాలా బాధాకరం. మహిళలే మంచి సర్జన్లు ఫలితాల్లోని పురుష డాక్టర్ల కన్నా నిన్న అమెరికా స్వీడన్ లో గత పదేళ్లుగా సర్జరీ చేయించుకున్న లక్షలాది మందిపై స్టడీ. జామా నెట్వర్క్ లో అధ్యయన నివేదిక. మన దగ్గర మహిళా వైద్యులే హవా. సూపర్ మహిళలకు కూడా చేరువులు చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్లు కావాలి నేటి సమాజానికి. ఇక్కడ భాస్కర్ రెడ్డి ఉదయకి బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు వివేక హత్య కేసులో చెప్పింది. ఏదైనా కూడా ఆ సమస్య హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరుగుతా ఉంది. ఇక్కడ 111 జీవో ఏరియాలో భూముల మార్పులు. రంగారెడ్డి జిల్లా వంటి నాగులపల్లిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఈఆర్టీఐ నివేదిక ఆధారంగా అనుమతిచ్చిన రాష్ట్రపతి. ఏదేమైనా కూడా 111 జీవో ద్వారా అక్కడ భూ సమస్యని పరిష్కరించామని చెప్పి ముందుగానే భూములను కొనుక్కొని ఈ జీవోలు తీసేసి వేల కోట్ల రూపాయల ఆస్తి కాజేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఇంకో పేపర్లోకి వెళ్తే వెలుగులో చూద్దామా? వెలుగు చూద్దాం. వెలుగు వాళ్ళు ఏం రాశారో చూద్దాం. ఓకే 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 ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఈ వెలుగు దినపత్రికలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నారు ఎందుకు అర్థం కావట్లేదు. సరే ఈ వెలుగు పత్రిక యాజమాన్యం కూడా మరి కాంగ్రెస్ మారుద్దా ఏంటనేది చూడాల. G20 సమ్మిట్ కు జిన్పింగ్ వస్తలేదు. అంటే జిన్పింగ్ రావట్లేదట. చైనా విదేశాంగ శాఖ క్లారిటీ. ప్రధాని లీ కియాంగ్ బృందం వెల్లడి. జిన్పింగ్ గైరాజరీ ఎందుకనేది మాత్రం చెప్పలేదు. ఈ నెల 9-10-11 తేదీల్లో ఢిల్లీలో G20 సమ్మిట్ ఇప్పటికే రాలని చెప్పిన పుతిన్ 2 రోజుల ముందే రానున్న బైడెన్. అంటే పుతిన్ రావట్లేదు, జిన్పింగ్ రావట్లేదు అని. ఇక్కడ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న కార్పొరేట్ ఆకుల శ్రీవాణి. బీజేపీ టికెట్ల కోలాహలం. మొదటి రోజు 182 దరఖాస్తులు. అప్లై చేసుకున్న కుంజ సత్తవతి, తులా ఉమా, సామ రంగారెడ్డి, ఆకుల శ్రీవాణి. ఈ నెల 10 వరకు అప్లికేషన్ స్వీకరణ. దరఖాస్తులు ఎలాంటి ఫీజు లేదు. 3 పేర్లతో అప్లికేషన్ ఫారం. నేర చరిత్ర చెప్పాల్సిందంటూ ప్రత్యేక కాలం. ఇక్కడ ఈ కుంజ సత్తవతి గారు, మేము ఆమె గారిని దగ్గరుండి గెలిపించాం. కాంగ్రెస్ తరఫున గెలిచింది ఆమె. ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో పోయింది. అక్కడ డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. భద్రాచలం అది కమ్యూనిస్టులు బాగా బలంగా ఉన్న ఏరియా, వాళ్ళు కూడా బలహీనపడ్డారు. అంతా దరఖాస్తులు పెడతారు. ముందు కేసీఆర్ దరఖాస్తులు రావాలని చెప్తారు, కాంగ్రెస్, తర్వాత బీఎస్పీ, తర్వాత ఇప్పుడు బీజేపీ. ఈ దరఖాస్తులు ఏదైనా కూడా ఒక ఉద్యోగానికైనా ఒక రాజకీయ పరంగా దరఖాస్తులు మంచిదే. కానీ ఆ దరఖాస్తుల్లో ఎవరైతే దరఖాస్తులు ఆహ్వానిస్తారో వాళ్ళ నాయకుల ఫోటోలు పెట్టి వాళ్ళ కాళ్ళ కింద వీళ్ళ ఫోటోలు పెట్టుకున్న దరఖాస్తులు తప్ప వీళ్ళు అవతల ప్రత్యర్థిని ఓడించడానికి, అవతల ప్రత్యర్థి ఏం చేశాడు ప్రజలకు వ్యతిరేకంగా, వీళ్ళు ప్రజలకు అనుకూలంగా ఏం చేశారు అనేది దాంట్లో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అయినా వాళ్ళు పోయి వీళ్ళు గెలిస్తే వచ్చేది ఒరిగేది ఏం లేదు. ఏమైనా మంచి వాళ్ళు గెలవాలని కోరుకుందాం. ఇక్కడ ఫోటోలు మల్లికార్జున ఖడ్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫోటోలతోటి వెలుగు పత్రిక బాగానే రాసింది. వెలుగు యాజమాన్యం కాంగ్రెస్ లో మారే అవకాశం కనపడుతుంది దీన్ని బట్టి చూస్తే. ఇది సిడబ్ల్యూ సమావేశం ఉంది ఫ్రెండ్స్. 16-17 తేదీలో సోనియా అధ్యక్షణ సమావేశాలు. తొలి రోజు సీనియర్స్ మెంబర్స్ త్వరగా ఇది వచ్చిన చూసి అందరిలో అన్ని పేపర్ వాళ్ళు అందరూ చదవలేకపోతున్నాం. ఒకసారి ఇచ్చామన్నారు ఉదయనిధి. ఉదయనిధి కామెంట్లపై రగడ. దేశవ్యాప్తంగా బీజేపీ హిందూ సంఘాల నిరసనలు మళ్లీ మళ్లీ అంటానన్న ఉదయనిధి, తాను అన్న దాంట్లో తప్పేం లేదంటున్నా అంటూ సమర్థన. ఇండియా గెలవకపోతే దేశమంతా మణిపూరే. స్టాలిన్ ఉదయనిధి, ఓ హిట్లర్ బొమ్మ.
ఏదేమైనా మణిపూర్ ఈ కొంతమంది బీజేపీలో ఈ మత ఉన్మాదంతో మాట్లాడి దేశవ్యాప్తంగా చర్చల్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా మత భావాలు ఉండొచ్చు తప్పే లేదు, మత అభిమానం ఉండొచ్చు తప్పలేదు, కానీ ఉన్మాదం రాజకీయ ఉన్మాదమైనా మత ఉన్మాదమైనా తప్పేది. అంటే ఇక్కడ వార్త తుమ్మలను వదులుకున్నట్లేనా అనే వార్త వచ్చిందన్న. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ వదులుకున్నట్లే కనిపిస్తుంది. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తుమ్మల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీని వీడుతున్నట్టు అధికారికంగా ఆయన ప్రకటించలేదు, రాజీనామా కూడా చేయలేదు. కానీ తమ పార్టీలోకి రావాలంటూ కాంగ్రెస్ నేతలు ఆయనను కలిసి వెళ్తున్నారు. వారికి కూడా తుమ్మల ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే ఆయనకు వ్యతిరేకంగా మొన్న కందాల తాజాగా అజయ్ చేసిన కామెంట్లు చర్చనీయంగా మారాయి. తనకు పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తుమ్మల ఏదేమైనా తుమ్మల ఇంకా టిఆర్ఎస్ కి రాజీనామా చేయలేదు. టిఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా తుమ్మల్ని బహిష్కరించలేదు. ఇది సస్పెన్స్ కొనసాగుతుంది. ఏది ఏమైనా తుమ్మల టిఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లడం అనేది అసాధ్యమైన పని అని కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం లేదా పాలేరు టికెట్ ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉండేనా? నాకు తెలిసి తుమ్మల ఎక్కడ కోరుకుంటే అక్కడ వేయడానికి కాంగ్రెస్ లో అవకాశం ఉంది. అయితే అక్కడ ఆయన పాలేరుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రజలు మాత్రం ఖమ్మం హెడ్ క్వార్టర్ మంత్రి సంఘం చూడటానికి వెళ్ళకు. ఇక్కడ విషయం ఏంటంటే మంత్రి ఏమో ప్రజలకి దుర్మార్గంగా వివరిస్తున్నాడు. ఈయనేమో తుమ్మల మీద గెలిచి మళ్ళీ టిఆర్ఎస్ లోకి వచ్చిన కందాల ఉపేందర్ రెడ్డి ఈయన గారు ఎక్కడ పోయినా కూడా డబ్బులు కట్టలు తీసుకుపోయిన వస్త్రాలు తీసుకొని పోయి ఇచ్చి ప్రజల మన్నన పొందటానికి చేస్తున్నాడు. కానీ అభివృద్ధి పనులు శూన్యం. ఏదేమైనా ఇక్కడే గెలవాలనే తుమ్మలకు పట్టుంది. ప్రజలేమో ఖమ్మంలో ఈ మంత్రి గారి సంఘం చూడాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందో కాలం నిర్ణయించుద్ది చూద్దాం. ఇదండి నేను మారిన చూస్తున్నాను టుడేస్ పొలిటిక్స్ బీఎం బీమ్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.